వరల్డ్ కప్ లో దారుణ ప్రదర్శన చేస్తున్న బంగ్లాదేశ్ ఎట్టకేలకు చివర్లో గాడిలో పడినట్లుగానే కనిపిస్తుంది ఈ మెగా టోర్నీని విజయంతో ప్రారంభించిన బంగ్లా ఆ తర్వాత వరుసగా ఆరు పరాజయాలను చవిచూసింది దీంతో వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన షకీబ్ సేనా శ్రీలంకపై విజయంతో తమ పరాజయాలకు బ్రేక్ వేసింది తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తమ చివరి మ్యాచ్ లో సత్తాచాటి భారీ స్కోర్ చేసింది పుణే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది దీంతో మొదట బ్యాటింగ్ కు దిగిన బంగ్లా ఆసిస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి మూడు వందల ఆరు పరుగులు చేసింది మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హృదయ్ డెబ్బై తొమ్మిది బంతుల్లో డెబ్బై నాలుగు పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు ఓపెనర్లు టామ్జిత్ హసన్ ముప్పై ఆరు లిటన్ దాస్ ముప్పై ఆరు పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభాన్ని ఇస్తే కెప్టెన్ శాంటో నలభై ఐదు పరుగులు చేసి రాణించాడు సీనియర్ బ్యాటర్లు మహ్మదుల్లా ముప్పై రెండు ముష్ఫకర్ రహీం ఇరవై మూడు పరుగులు చేసి పర్వాలేదనిపించారు చివర్లో మెహదీ హసన్ మిరాజ్ ఇరవై బంతుల్లోనే ఇరవై తొమ్మిది పరుగులు చేసి బంగ్లా స్కోర్ ను మూడు వందలు దాటించాడు ఆసీస్ బౌలర్లలో జంపా అబార్ట్ రెండు వికెట్లు తీసుకోగా స్టైనీస్ కు ఒక వికెట్ దక్కింది రన్అట్ రూపంలో బంగ్లా మూడు వికెట్లను కోల్పోయింది ఈ మ్యాచ్ లో బంగ్లా గెలిస్తే ఛాంపియన్స్ ట్రోఫీకి దాదాపుగా తమ బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకుంటుంది